అంతకు ముందు ఇచ్చిన వార్నింగ్ వాడికి సరిపోలేదు అనుకుంటారా? సింధు నా మార్గలు, దాన్ని ఇష్టం వచ్చినట్టు చేశానని చెప్పి చాలా వల్గర్ గా మాట్లాడుతున్నాడు రా. ఈసారి ఇచ్చే వార్నింగ్ ఎలా ఉండాలంటే బ్రో, అది గువ్వ పగిలిపోవాలి. సింధు నిన్ను బావా అని పిలవడానికి నీలో ఉన్న ఒక్క క్వాలిటీ చెప్పరా? వర్షకు అక్క కూతురు అవుతుంది. అబ్బా ఏం సరిపోదా? అలా కాదురా, ఒక అందమైన అమ్మాయి నిన్ను బావా అని పిలవడానికి నీలో ఉన్న ఒక్క క్వాలిటీ చెప్పు. కలర్ ఎక్కువ, హైట్ ఎక్కువ, ఈ కాలేజీలో అందరికన్నా నాకే డబ్బులు ఎక్కువ. ఇంతకన్నా ఏం క్వాలిటీ కావాలరా? అట్నా ఇది సింధూరా, నీ మరదలు. ఇప్పుడు వీళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు, కాపాడు కాపాడు. ఒక అందమైన అమ్మాయి నిన్ను బావా అని పిలవాలంటే ఉండాల్సింది కలరో హైటో కాలేజీలో డబ్బులు ఎక్కువ కదరా రే. నువ్వు మగోడు అండాలి. సింధు నిన్ను బావా అని పిలవడం నాకు నచ్చట్లేదులే గాని ఏ అన్నో తమ్ముడో అని పిలిపించుకో, సరేనా? నువ్వు అన్నో తమ్ముడు అవుతావు అంటే సింధుకి నేను ఏమవుతానని ఒక క్లారిటీ ఉందిగా. బావా గుడ్ గుడ్ గుడ్. నా 3 ఇయర్స్ నుంచి అసలు ఎవడైనా నా వెంట పడాలన్నా కూడా భయపడేలా చేసావు. పెళ్ళయ్యాక ఎలాగో ఒక్కడేరా, ఇంత అందంగా ఉన్నందుకు కనీసం ఇప్పుడైనా ఒక 10 మందిని వెంట తిప్పుకొని లాస్ట్ కి నాతో డాన్స్ చేసేవాడిని కూడా కొట్టేస్తావరా? నేను లేనా సింధు నీతో డాన్స్? నీతోనా? ప్లీజ్ సింధు, నేను ఆస్తా సింధు డాన్స్. ప్లీజ్ 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 సింధు 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 వెళ్ళిపోతావేం సింధు. బాబా బాబా ప్లీజ్ బా ప్లీజ్ బా, నేను ఆస్తాను బా. బా ఏంట్రా బా, ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నా? ఆ నేను ఫిక్స్ అయిపోయినా, నువ్వే నా పెళ్ళామని. ఎక్స్ట్రా జై గ్రోయ్ సింధు 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 ప్లీజ్ సింధు 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 ప్లీజ్ సింధు, నేను ఆస్తాను సింధు సింధు ప్లీజ్ సింధు, నేను ఆస్తాను సింధు సింధు. సరే తగిలేరు చావు. రెడీ కళ్యాణ్ పైకి రా. నన్ను ఛాన్స్ పెట్టేసా చెప్పిందా? అంత ఓవర్ ఎక్సైట్ అవ్వు, చెప్పించే. ఆ చెప్పేది వానా వానా వెలువైకి 1 2 3 4 కూడానా? ఆ 4 కిందకి వెళ్ళి ఇప్పుడు హిప్ దగ్గర హిప్ దగ్గర కొండ కొన్న తుల్లిపోయి 5 6 7 8 సెకండ్ స్టెప్ చాలా బాగుంది సింధు. రే ఆ సాంగ్ ప్లే చేయి. ప్లే చేయరా? ప్లే చేయి, తొందర ప్లే చేయి. ఏం చేస్తున్నావురా? హెడ్ మూమెంట్ ఎక్కువ సార్లు వచ్చిందా సింధు? ఈసారి పర్ఫెక్ట్ చేస్తా. ప్లే చేయరా? ప్లే చేయరా? ప్లే చేయరా? అతి చేష్టలు చేయకు, చెప్పింది చేయి. చేస్తా. ఏమి నడవరా? తాగరా సాయి. ఇంకేనా కావాలనా? 2 ఫింగర్ చిప్స్. ఓకేనా? ఎంత దాయితే మాత్రం మరి అంత నానా. సారీ తమ్ముడు, చూసుకోలేదు. చెప్పమా. మీ నాయన ఇంటికి వచ్చి 2 రోజులు అయిందిరా, నువ్వు ఏడున్నావురా? ఇప్పుడే రూమ్కి వెళ్తున్నామా. ఓసారి మీ నాయనకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పరా. ఇంట్రో ఇంటి నుంచి ఫోనా? ఏసయ్యా ఇంత ఆనందంగా ఉన్నా, ఇంటి నుంచి ఫోన్ అనగానే ఎందుకు బ్రో అలా అయిపోతావు? ఇప్పుడేంటి మీ నాన్నకి ఫోన్ చేయాలా? ఏందోరా అబ్బాయి, టెంకాయలోకి నీళ్లు ఎప్పుడు ఎందుకు ఎలా వస్తాయో తెలియనట్టు జీవితం కూడా ఎప్పుడు పొంగుతాదో ఎప్పుడు ఆగిపోతాదో తెలియదురా. అబ్బాయా ఈ పాటను లేక చచ్చిపోతున్నాను రా. ఆడెవడికో ఇస్తే ఏదో నొక్కి ఇది పెట్టినాడు. ముందు ఇది మార్చు. నాకు తెలిసే కదా మామా, ఇంకెట్ట మార్చాలో. సరిపోయింది బో, ఇద్దరికి ఇద్దరమే టాటా బిర్లాలం. హలో అంకుల్, నేను భరతుని మాట్లాడుతున్నాను. చెప్పు. ఏం లేదు అంకుల్, కళ్యాణ్ ఫోన్ తగలటం లేదని ఆంటీ నాకు ఫోన్ చేశారు. అదే మీరు 2 రోజుల నుంచి ఇంటికి వెళ్ళటం లేదని ఆంటీ చాలా కంగారు పడుతున్నారు అంకుల్. ఇన్ఫాక్ట్ ఏడుస్తున్నారు కూడా.
నాకు పుట్టిన నా కొడుక్కి ఆడాండో నువ్వు కాలేజీలో ఆడికి ఫ్రెండ్ అయ్యి వాడమ్మ వాడికి ఫోన్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్తే ఆడికి మాట్లాడడం ఇష్టం లేక నీతో ఫోన్ చేయిస్తున్నాడని నాకు తెలియదు అనుకుంటున్నావు రా భరత్ నా కొడక. అంటే అంకుల్ అది మందు మీద ఉన్నాను రా రే, ఆడకొచ్చినానంటే మెట్టుతో కొడేస్తాను. ఫోన్ పడే శివగామి, నా కోసం ఏడుస్తోందట. ఏంట్రా ఒరే, ఎన్నిసార్లు అవి నాన్న గురించి అడిగిన సమాధానం చెప్పాడు ఏంటి వీడు? ఏమ్రా ఏమోరా అబ్బా, అప్పటిదాకా గుడిగుడ్లాడి ఈడించి నీ నాన్న పేరు చెప్పగానే ఎందుకు గమనే దేవుడికి తెలీదు. ఈడ్రా అబ్బాయ, చిన్నప్పటి నుంచి 24 గంటలు నా ముడ్డి చుట్టే తిరిగేటోడు. ఈ నా కొడుక్కి నా సంకలో తప్ప ఇంకేడా నిద్రపట్టి చచ్చేది కాదు. వాడికి ఏ బట్టలు వేయాలో, ఎలా తల దువ్వాలో అన్నీ నాకు బాగా తెలుసురా. పక్కపాపిడి హీరోలా ఉండేవాడు. ఆఖరికి రా అబ్బాయా, ఆడికి పప్పు చారణం కలిపి తినిపిస్తా ఉంటే ఓ పక్క రసం కారిపోతా ఉంటే ఈ చేత్తో పట్టుకుని ఇట్ట తాగించేవాడిని. భలే తాగేవాడ్రా నా కొడుకు. ఇప్పుడు ఏమైందో తెలియదురా అబ్బాయా, బొత్తిగా నాతో మాట్లాడమే మానేశాడు. ఎందుకు మాట్లాడలేదు? ఎవరికి పుట్టి సావద్దు. తల పగిలిపోతాందరా. ఇట్టి రై మొత్తం బాటిల్ ఇవ్వరా. అయినా నువ్వే అన్నావు కదా జాబ్ వస్తే ఇంట్లో ఒప్పుకుంటారని. మరి ఇప్పుడేమైంది? మా నాన్న ఒప్పుకుంటారని నేను అనుకున్నాను, కానీ నీకు తెలియట్లేదు ఇంట్లో ఎంత రచ్చ జరుగుతుందో. ఇంకా నా చేతిలో ఏం లేదురా, నువ్వే ఏదో ఒకటి చేయాలి. నా చేతిలో ముందు చేయడానికి అరుణ్ సార్? ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్. ఒకసారి ఆఫీస్ రూమ్కి రా. ఓకే సార్.